ఏఫర్ అదాని స్కామ్ నుంచి జెడ్ వరకు స్కామ్లు చేసింది ఇయల బీజేపీ ప్రభుత్వం. కిటికీలను ఒక్కరు దోసుకపోతే దర్వాజాలను దోసుకపోయింది బీజేపీ ప్రభుత్వం. ఇక మాట్లాడితే ప్రతి మూడు నెలలకు ఒక్కడు కేటీఆర్ గారు మీ వెంట కలిస్తారా అంట. వీడికి ఇంత మమకారమో నాకు అర్థం కాదు. ఈ సీ3 ఎంపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకసారి కేటీఆర్ గారిని వెంట కలియండి అంటాడు. దాని తర్వాత బండి సంజయ్ గారు వార్డు సభలో కేటీఆర్ గారు మీ వెంట కలియండి, నేను ఎయిర్లెస్ ఎంపీని నాకు ఎంట కలియవని వీడు అంటాడు. తర్వాత ఈ గుండు అరవింద్ వాడు అంటాడు నాకు ఎంట్రీ కలియండి అని నిన్న ఆయన మాట్లాడుతుంది. అరే మీకు అంత షోక్ ఉంటే నేను మంత్రి గారు నొప్పించి ఆ బుచ్చు వీకి మీకు ఇస్తా, మీ ఎయిర్ ప్లాంటేషన్ పెట్టుకొని మీ గుండు మీద. ఈ తొండి సంజయ్ గారు, ఈ గుండు అరవింద్ గారు ఈ నెత్తి మీద ఎయిర్లెస్ ఎంపీలు కదా, మీకు లేవు కదా. మా కెమెరామెన్లు అందరికి బాగా తెలుసు, రోజు టీవీలలో కెమెరాలు పెట్టి తీస్తారు కదా, ఒక్కొనికి ఒక ఎంట్రీ లేదు కదా. మా ఎంపీ అని చెప్పి ఆ బొచ్చు వీకి ఇస్తాం, మీ ఎయిర్ ప్లాంటేషన్ పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒప్పించి నేను మీకు పైసలు ఇప్పిస్తా, ఇంత ఖర్చు అయితే. ఇదేం షోకరా నాయన, వెంట్రుకలు ఇవ్వండి. మరి మోడీ గారు వెంట్రుకలు ఇప్పియండి, కేటీఆర్ గారు వెంట్రుకలు ఇస్తాం, అమిత్ షా గారు వెంట్రుకలు ఇప్పియండి, మీ నడ్డా గారు వెంట్రుకలు ఇప్పియండి, మీ తరుణ్ చుక్ వెంట్రుకలు ఇప్పియండి. మీ ఇద్దరికి అయితే ఎట్లా వెంట్రుకలు లేవు కదా నాయన, మిమ్మల్ని అడిగి కూడా వేస్ట్ కదా, వెంట్రుకలు లేవు కాబట్టి అంటున్నారా. కాబట్టి ఈ మీకు అంత షోకు బొచ్చు మెచ్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా మా మంత్రి వారు ఇస్తాం, బొచ్చు మీకు ఇస్తాం, మీకు మీ నెత్తి మీద ప్లాంటేషన్ చేసుకోరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏ మాట మాట్లాడితే బుల్డోజర్లకి బుల్డోజర్ బిడ్డ, మీకే కాదు బుల్డోజర్లు, తెలంగాణలో బీజేపీ పైన రాజకీయ బుల్డోజర్లకు ఇస్తాం, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని అంతు చేస్తాం, అంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీని క్లోజ్ చేస్తాం. కేసీఆర్ తో పెట్టుకున్నాడు, రైతులతో గోక్కుని ఎవ్వరు మిగిలలేడు ఈ రాష్ట్రంలో.